హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ ఈరోజు నుంచి మనము సిక్స్టీ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫర్ డైలీ యూజ్ వాటి యొక్క వీడియోస్ని మనం ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టుకోబోతున్నాం అనమాట సో ఈ వీడియోస్ చూసే ముందు నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ మెటీరియల్ మీకు కావాలన్నా నేను చెప్పే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా మీకు కావాలన్నా లేకపోతే వీటిని బేస్ చేసుకొని ఇచ్చే ఎక్సర్సైజెస్ అంటే తెలుగు సెంటెన్సెస్ ఇస్తాం వాటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్న మీరు చేయాల్సింది ఒకటేనండి ఏంటంటే మీరు నా యొక్క వెబ్సైట్ని మీరు విజిట్ చేయాలి నా వెబ్సైట్ ఏంటంటారా నా వెబ్సైట్ అడ్రస్ ఇది ఇచ్చాను చూశాను కదా సో ఈ నా వెబ్సైట్ అడ్రస్ మీకు ఇంకా బాగా గుర్తుండాలంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ డాట్ ఇన్ అని మీరు టైప్ చేయండి మీరు నా చక్కగా నా వెబ్సైట్లోకి వెళ్తారు నేను మీకు ఇచ్చే మెటీరియల్ అన్నింటినీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి కావచ్చు తర్వాత మీరు ఉపయోగించుకోవడానికి కావచ్చు నా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గారు మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి మనం చక్కగా మనము ఈ వీడియోల ద్వారా స్పెల్లింగ్ వకాబులరీ ప్రొనన్సియేషన్ కూడా మనం అనమాట నేను కర్సర్ పాయింట్ని ఉపయోగించుకొని నేను అలా చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాయింట్అవుట్ చేసుకుంటూ నేను చెప్తూ ఉంటాను నేను ఏ విధంగా అయితే పలుకుతున్నానో ఆ విధంగా మీరు పలకడానికి ట్రై చేయండి నా యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా మీరు ఫాలో అవ్వండి మీరు ఇలా ఫాలో అవడం ద్వారా మీకు ఈజీగా స్పెల్లింగ్స్ వస్తాయి ఒకాబులరీ వస్తాయి అంతే కాకుండా మనము ప్రతిరోజు ఉపయోగించే మనము సెంటెన్సెస్ని మనం తెలుసుకోవచ్చు ఈ క్లాస్ ద్వారా వంద తెలుసుకోబోతున్నాం అలా అరవై క్లాసెస్ ద్వారా మనము చాలా సెంటెన్సెస్ యొక్క ఉపయోగాన్ని మనం తెలుసుకుని వాటిని డైలీ క్లాస్లో మన డైలీ లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం సుట్టిగా శుద్ధి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ సెంటెన్స్ ఇఫ్ అంటే అయితే ఇఫ్ అంటే మీనింగ్ ఏం వస్తుందంటే అయితే అన్న మీనింగ్ అనేది వస్తుందండి సెంటెన్స్ టూ ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే విత్ యూ అంటే ఇది నీకు ఓకే అయితే ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే విత్ యూ ఇది నీకు ఓకే అయితే ఐ విల్ కమ్ విత్ యూ ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే విత్ యూ ఐ విల్ కమ్ విత్ యూ ఇది నీకు ఓకే అయితే నేను నీతో వస్తాను అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందండి తర్వాత సెంటెన్స్ త్రీ ఇఫ్ ఐ హ్యావ్ టైం నాకు టైం ఉంటే ఐ విల్ క్లారిఫై యువర్ ప్రాబ్లం నేను నీ ప్రాబ్లంని క్లారిఫై చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇఫ్ ఐ హ్యావ్ టైం నాకు టైం ఉంటే తర్వాత సెంటెన్స్ ఫోర్ ఇఫ్ ఐ హ్యావ్ టైం నాకు టైం ఉంటే ఇది రెండోసారి చెప్పాను ఏమనుకోవద్దు తర్వాత ఇఫ్ ఐ థింక్ నేను ఆలోచిస్తే ఇఫ్ ఐ థింక్ అంటే నేను ఆలోచిస్తే అన్న మీనింగ్ అనేది వస్తుంది తర్వాత ఇఫ్ ఐ డూ సెంటెన్స్ సిక్స్ ఇఫ్ ఐ డూ నేను చేస్తే నేను చేస్తే తర్వాత సెంటెన్స్ సెవెన్ ఐ కమ్ నేను వస్తే ఐ కమ్ నేను వస్తే తర్వాత నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క మెరుగుపరుచుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పడం కూడా ఇంకా మంచిది ఓన్లీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ మాత్రమే చెప్పండి తెలుగు వద్దు సెంటెన్స్ ఎయిట్ ఆల్ ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ సెంటెన్స్ నైన్ ఇఫ్ దేర్ ఈస్ నో వన్ అక్కడ ఎవరు లేకపోతే ఇఫ్ దేర్ ఈజ్ నో వన్ అక్కడ ఎవరు లేకపోతే సెంటెన్స్ టెన్ ఇఫ్ నో వన్ అగ్రీస్ ఇఫ్ నో వన్ అగ్రీస్ ఎవరు అంగీకరించకపోతే ఎవరు అంగీకరించకపోతే సెంటెన్స్ లెవెన్ ఇఫ్ సమ్ వన్ ఈజ్ దేర్ ఎవరైనా ఉంటే ఇఫ్ సమ్ వన్ ఈజ్ దేర్ ఎవరైనా ఉంటే సెంటెన్స్ ట్వెల్వ్ ఇఫ్ సమ్ వన్ ఎగ్రీస్ ఎవరైనా అంగీకరిస్తే ఇఫ్ సమ్ వన్ ఎగ్రీస్ ఎవరైనా అంగీకరిస్తే సెంటెన్స్ థర్టీన్ ఇఫ్ యు థింక్ నువ్వు ఆలోచిస్తే ఇఫ్ యు థింక్ నువ్వు అనుకుంటే ఇఫ్ యు థింక్ అంటే నువ్వు ఆలోచిస్తే అన్న మీనింగ్ అయినా వస్తుంది నువ్వు అనుకుంటే అన్న మీనింగ్ అయినా వస్తుంది సెంటెన్స్ ఫోర్టీన్ ఐ విల్ కమ్ ఇఫ్ నెససరీ అవసరమైతే నేను వస్తాను ఐ విల్ కమ్ ఇఫ్ నెసెసరీ అవసరమైతే నేను వస్తాను సెంటెన్స్ ఫిఫ్టీన్ ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్ ఈజ్ హాట్ ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్ ఈజ్ హాట్ వేడిగా ఉన్నా నేను ఏమీ అనుకోను వేడిగా ఉన్న నేను ఏమీ అనుకోను సెంటెన్స్ సిక్స్టీన్ ఐ వండర్ ఇఫ్ దిస్ ఈజ్ లవ్ ఇది ప్రేమ అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఐ వండర్ ఇఫ్ దిస్ ఈజ్ లవ్ ఇది ప్రేమ అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది సెంటెన్స్ సెవెంటీన్ ఈజ్ ఓకే ఇఫ్ ఐ ఓపెన్ ద బాక్స్ మీకు సమ్మతం అయితే నేను బాక్స్ని ఓపెన్ చేస్తాను ఈజీ టు ఓకే ఇఫ్ ఐ ఓపెన్ ద బాక్స్ ఇది మీకు సమ్మతం అయితే నేను బాక్స్ని ఓపెన్ చేస్తాను సెంటెన్స్ ఎయిటీన్ ఇఫ్ యు కెన్ గో ఇఫ్ యు టు యూ కెన్ గో ఇఫ్ యు వాంట్ నువ్వు కావాలి అనుకుంటే వెళ్ళొచ్చు యు కెన్ గో ఇఫ్ యు టు నువ్వు కావాలి అనుకుంటే వెళ్ళొచ్చు సెంటెన్స్ నైన్టీన్ ఐ డోంట్ నో ఇఫ్ హీ నోస్ ఇట్ నాకు తెలీదు అతనికి తెలుసో ఏమో ఐ డోంట్ నో ఇఫ్ ఈ నోస్ ఇట్ నాకు తెలీదు అతనికి తెలిసేమో అన్న మీనింగ్లో వస్తుంది సెంటెన్స్ ట్వంటీ హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీవరే కింగ్ అతను రాజులాగా నటిస్తున్నాడు హీ యాక్ట్స్ యాజ్ఇఫ్ హీవరే కింగ్ అతను రాజులాగా నటిస్తున్నాడు సెంటెన్స్ ట్వంటీ వన్ ఐ హ్యావ్ టు గో ఈవెన్ ఇఫ్ ఇఫ్ఈ ట్రెయిన్స్ ఒకవేళ వర్షం పడ్డా నేను వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో ఈవెన్ ఇఫ్ ఈ ట్రెయిన్స్ ఒకవేళ వర్షం పడ్డా నేను వెళ్ళాలి వర్షం పడ్డప్పటికీ ఏదేమైనప్పటికీ నేను మాత్రం వెళ్ళాలి సెంటెన్స్ ట్వంటీ టూ షియాజ్ డిమ్ ఇఫ్ ఈ వాజ్ బిజీ అతను బిజీగా ఉన్నాడేమో అని ఆమె అతన్ని అడిగింది షియాజ్ డిమ్ ఇఫ్ హీ వాజ్ బిజీ అతను బిజీగా ఉన్నాడేమో అని ఆమె అడిగింది సెంటెన్స్ ట్వంటీ త్రీ ఐ ఐయాజ్ డిమ్ ఇఫ్ ఈ న్యూ మై నేమ్ అతనికి నా పేరు తెలిసేమో అని అతన్ని అడిగాను ఐ ఐయాజ్ డిమ్ ఇఫ్ ఈ న్యూ మై నేమ్ అతనికి నా పేరు తెలిసేమో అని అతన్ని అడిగాను సెంటెన్స్ ట్వంటీ ఫోర్ ఐ వుడెంట్ ఇట్ ఇఫ్ ఐ వర్ యూ నేను అయితే నేను ఈ పనిని చేసేవాడిని కాదు ఆ పనిని చేసేవాడిని కాదు ఎలా అయినా మీనింగ్ అనేది వస్తుంది ఐ వుడెంట్ డూ ఇట్ ఇఫ్ ఐ వర్ యూ నేను నువ్వైతే నేను ఆ పనిని చేసేవాడిని కాదు సెంటెన్స్ ట్వంటీ ఫైవ్ ఐ హ్యాడ్ మనీ ఐ బాట్ ఇట్ నా దగ్గర డబ్బులుంటే నేను కొనేవాడిని ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ బాట్ ఇట్ నా దగ్గర డబ్బులుంటే నేను కొనేవాడిని అంటే ఏంటి నా దగ్గర డబ్బులు లేవు నేను కొనలేదు అనే అర్థం అనేది ఇక్కడ వస్తుందండి సెంటెన్స్ ట్వంటీ సిక్స్ హియాజ్డర్ ఇఫ్ వాజ్ జానకి ఆమె జానకియేనా అని అతను ఆమెని అడిగాడు హియాజ్డర్ ఇఫ్ షీవజ్ జానకి ఆమె జానకియేనా అని అతను ఆమెని అడిగాడు సెంటెన్స్ ట్వంటీ సెవెన్ యు మే గో హోమ్ ఇఫ్ యు టు నువ్వు కావాలి అనుకుంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు యు మే గో హోమ్ ఇఫ్ యూ వాంట్ నువ్వు కావాలి అనుకుంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళవచ్చు సెంటెన్స్ ట్వంటీ ఎయిట్ డూ యూ నో ఇఫ్ ఆనంద్ ఈజ్ అట్ హోమ్ ఆనంద్ ఇంటి దగ్గర ఉన్నాడేమో నీకు తెలుసా డూ యూ నో ఇఫ్ ఆనంద్ ఈజ్ అట్ హోమ్ ఆనంద్ ఇంటి దగ్గర ఉన్నాడేమో నీకు తెలుసా సెంటెన్స్ ట్వంటీ నైన్ హియాజ్డ్ ఇఫ్ ఐ లైక్ ఇటాలియన్ ఫుడ్ నాకు ఇటాలియన్ ఫుడ్ ఇష్టమేమో అని అతను నన్ను అడిగాడు హీ యాజ్డ్ ఇఫ్ ఐ లైక్ ఇటాలియన్ ఫుడ్ నాకు ఇటాలియన్ ఫుడ్ ఇష్టమేమో అని అతను నన్ను అడిగాడు సెంటెన్స్ థర్టీ ఐ యాజ్ డిమ్ ఇఫ్ యూ వుడ్ హెల్ప్ మీ అతను నాకు సహాయం చేస్తాడేమోనని అతన్ని నేను అడిగాను అతన్ని నేను అడిగాను ఐ యాస్ డిమ్ ఇఫ్ ఈ వుడ్ హెల్ప్ మీ అతను నాకు సహాయం చేస్తాడేమోనని అతన్ని నేను అడిగాను సెంటెన్స్

నాకు తెలియదు అది నా దగ్గర ఇంకా ఉందేమో సెంటెన్స్ థర్టీ త్రీ ఇఫ్ ఐ వర్డ్ యూ ఐ వుడ్ బై యాన్ యాపిల్ ఫోన్ ఇక్కడ యాన్ పెట్టాలండి లేకపోతే యాపిల్ ఫోన్ అన్నా సరిపోతుంది ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ బై అన్ యాపిల్ ఫోన్ తర్వాత నేను నువ్వైతే నేను యాపిల్ ఫోన్ని కొనేసే వాడిని ఇఫ్ఐ వర్ యూ ఐ వుడ్ బై అన్ యాపిల్ ఫోన్ నేను నువ్వైతే నేను యాపిల్ ఫోన్ని కొనేసేవాడిని అంటే నీ దగ్గర ఉన్న డబ్బులు నా దగ్గర ఉంటే నేను యాపిల్ ఫోన్ని కొనేవాడిని అన్న మీనింగ్లో ఉపయోగిస్తామన్నమాట సెంటెన్స్ థర్టీ ఫోర్ ఐ హాస్ డిమ్ హిఫ్ ఈ వాంటెడ్ టు ఇఫ్ ఈ వాంటెడ్ ఎ వాచ్ ఐ యాజ్ డిమ్ ఇఫ్ ఈ వాంటెడ్ అ వాచ్ అతను అతనికి వాచ్ కావాలేమో అని అని అతన్ని అడిగాను ఐ హ్యాస్ డీమ్ ఇఫ్ ఈ వాంటెడ్ అ వాచ్ అతనికి వాచ్ కావాలేమో అని అతన్ని అడిగాను చేతికి పెట్టుకునే వాచ్ కదా అదండి సెంటెన్స్ థర్టీ ఫైవ్ ఐ విల్ గో టు ద ఐ విల్ గో ఇఫ్ ఈవెనిఫిట్ రెయిన్స్ ఐ విల్ గో దేర్ ఇట్ రెయిన్స్ ఒకవేళ వర్షం వచ్చినా సరే నేను అక్కడికి వెళతాను ఐ విల్ గో దేర్ ఇఫ్ ఇట్ ఈజ్ రైన్ ఐ విల్ గో దేర్ ఈవెనిఫిట్ రెయిన్స్ ఒకవేళ వర్షం వచ్చినా సరే నేను అక్కడికి వెళతాను ఇఫ్ దే విల్ గెట్ మ్యారీడ్ ఇఫ్ దే విల్ గెట్ మ్యారీడ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఐ విల్ మీట్ దెమ్ నేను వాళ్ళని కలుస్తాను ఇఫ్ దే విల్ గెట్ మ్యారీడ్ ఐ విల్ మీట్ దెమ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే నేను వాళ్ళని కలుస్తాను సెంటెన్స్ థర్టీ సెవెన్ ఐ వుడెంట్ డూ దాట్ ఇఫ్ ఐ వర్ యూ నేను నువ్వైతే ఆ పనిని చేసేవాడిని కాదు ఐ వుడెంట్ డూ దాట్ ఇఫ్ ఐ యూ నేను నువ్వైతే ఆ పనిని చేసేవాడిని కాదు సెంటెన్స్ థర్టీ ఎయిట్ వర్ వర్యూ ఐ వుడెంట్ ట్రస్ట్ హిమ్ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ ట్రస్ట్ హిమ్ నేను నువ్వైతే అతన్ని నేను నమ్ముతాను లేదా నమ్మేవాడిని ఇఫ్ఐ వర్యూ ఐ వుడ్ ట్రస్ట్ హిమ్ నేను నువ్వైతే అతన్ని నేను నమ్మేవాడిని నమ్ముతాను అన్న మీనింగ్ అనేది వస్తుంది సెంటెన్స్ థర్టీ నైన్ షీ యాక్టెడ్ యాజ్ ఎఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్ ఆవిడికి అన్నీ తెలుసు అన్నట్లు నటిస్తుంది షీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్ ఆవిడికి అన్నీ తెలుసు అన్నట్లు నటిస్తుంది సెంటెన్స్ ఫార్టీ యు మే స్టే హియర్ ఇఫ్ యూ టు నువ్వు కావాలనుకుంటే నువ్వు ఇక్కడ ఉండొచ్చు యు మే స్టే హియర్ ఇఫ్ యు వాంటు నువ్వు కావాలనుకుంటే నువ్వు ఇక్కడ ఉండొచ్చు సెంటెన్స్ ఫార్టీ వన్ ఇఫ్ ఐ టర్న్ ఆన్ ద టీవీ ఇఫ్ ఐ స్విచ్ ఆన్ ద టీవీ నేను టీవీ ఆన్ చేస్తే అన్న మీనింగ్ అనమాట తర్వాత సెంటెన్స్ ఫార్టీ టూ హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ అండ్ ఎక్స్పర్ట్ అతను ఒక ఎక్స్పర్ట్ లాగా మాట్లాడుతున్నాడు హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ అండ్ ఎక్స్పర్ట్ అతను ఒక ఎక్స్పర్ట్ లాగా మాట్లాడుతున్నాడు కానీ అతను ఎక్స్పర్ట్ కాదనమాట సెంటెన్స్ ఫార్టీ త్రీ వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ నేను ఫెయిల్ అయితే ఏంటి వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఏంటి నేను ఫెయిల్ అయితే ఏంటి అనే మీనింగ్ అనేది వస్తుంది సెంటెన్స్ ఫార్టీ ఫోర్ కమ్ ఇఫ్ యూ క్యాన్ నువ్వు రాగలిగితే రా నువ్వు రాగలిగితే కమ్ ఇఫ్ యూ క్యాన్ నువ్వు రాగలిగితే సెంటెన్స్ ఫార్టీ ఫైవ్ స్టాఫ్ మీ ఇఫ్ యూ క్యాన్ నీకు సాధ్యమైతే నన్ను ఆపు స్టాప్ మీ ఇఫ్ యూ క్యాన్ నీకు సాధ్యమైతే నన్ను ఆపు సెంటెన్స్ ఫార్టీ సిక్స్ ఐ వుడ్ హెల్ప్ యూ ఇఫ్ యూ వాంట్ నేను మీకు సహాయం చేస్తాను మీకు కావాలి అనుకుంటే సెంటెన్స్ ఫార్టీ సిక్స్ ఐ వుడ్ హెల్ప్ యూ ఇఫ్ యూ వాంట్ యు నేను మీకు సహాయం చేస్తాను మీకు కావాలి అనుకుంటే వాంట్ తర్వాత టూ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి సెంటెన్స్ ఫార్టీ సెవెన్ ఐ విల్ గో ఇఫ్ యు అగ్రి మీరు అంగీకరిస్తే నేను వెళతాను ఐ విల్ గో ఇఫ్ యు అగ్రీ మీరు అంగీకరిస్తే లేకపోతే మీరు సమ్మతిస్తే నేను వెళతాను తెలుగు మీనింగ్ కొంచెం అక్కడక్కడ అలా మనకి అతికి అతకనట్టు ఉండొచ్చు ప్లీజ్ డోంట్ మైండ్ సెంటెన్స్ ఫార్టీ ఎయిట్ డ్యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ నేను ఇక్కడ కూర్చుంటే మీరు ఏమీ అనుకోరు కదా డూ యు మైండ్ ఇఫ్ ఐ సిట్ నేను ఇక్కడ కూర్చుంటే మీరు ఏమీ అనుకోరు కదా సెంటెన్స్ ఫార్టీ నైన్ ఐఎమ్ రెడీ ఇఫ్ ఆర్ మీరు సిద్ధమా నేను సిద్ధమే మీరు సిద్ధమైతే నేను సిద్ధమే అన్న మీనింగ్ అనేది కూడా వస్తుంది ఐఎమ్ రెడీ నేను సిద్ధమే మీరు సిద్ధమైతే అన్న మీనింగ్ అనేది అనే అన్న మీనింగ్ అనేది వస్తుంది సెంటెన్స్ ఫిఫ్టీ ఈజీ టు ఓకే ఇఫ్ ఐ స్టార్ట్ నేను మొదలు పెడితే మీకు ఓకేనా ఈజీ టు ఓకే ఇఫ్ ఐ స్టార్ట్ నేను మొదలు పెడితే మీకు ఓకేనా సో వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫిఫ్త్ సెంటెన్సెస్ మీరు ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీరు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి తర్వాత మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని మీరు బ్యాక్ మీరు మీ యొక్క అమలుమైన అభిప్రాయాలని వ్యక్తపరచాలి అంతేకాకుండా మీరు ఈ పీపీటీ మెటీరియల్గా మీకు కావాలనుకున్న దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలనుకున్న దయచేసి నా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ నా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ని మీరు మీ వెబ్సైట్ మనం సక్సెస్ఫుల్గా యాభై సెంటెన్సెస్ని మనం కంప్లీట్ చేసుకున్నాం ఈ సెంటెన్సెస్ మీకు నచ్చినట్లయితే మీరేం చేయాలంటే మీరు దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయాలి కామెంట్ చేయాలి అదే రకంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీటిని మీకు మీరు మెటీరియల్గా పొందాలనుకుంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావచ్చు పీడిఎఫ్ మెటీరియల్ కావచ్చు ఎక్సర్సైజ్ మెటీరియల్ని మీరు మెటీరియల్గా మీరు పొందాలి అనుకుంటే మీరేం చేయాలంటే నా వెబ్సైట్ని విజిట్ చేసి మీరు ఆ సైట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి నా వెబ్సైట్ అడ్రస్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఉంటుందండి మీరు టైటిల్ని క్లిక్ చేస్తే మీకు కింద డిస్క్రిప్షన్ అనేది వస్తుంది మర్చిపోవద్దు మీరు తప్పకుండా నా వెబ్సైట్ విజిట్ చేసి మీరు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవాలి నా వెబ్సైట్ మీకు నోటికి రావాలంటే సింపుల్ అండి మీరు గూగుల్లో ఇలా సెర్చ్ చేయండి ఇంగ్లీష్ విత్ రాజేష్ డాట్ ఇన్ అని టైప్ చేయండి మీకు ఈజీగా నా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది దయచేసి నా వెబ్సైట్ విజిట్ చేయండి మీకు కావాల్సిన మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ సిక్స్టీ క్లాస్ మెటీరియల్ కూడా నేను మీకు అందిస్తానండి తర్వాత సెంటెన్స్ ఫిఫ్టీ వన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ వర్షం పడితే సెంటెన్స్ ఫిఫ్టీ వన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ వర్షం పడితే సెంటెన్స్ ఫిఫ్టీ టూ వాట్ షుడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ సైక్లోన్ ఇది తుఫాన్ అయితే మనమేం చేయాలి వాట్ షుడ్ వీ డూ ఇఫ్ ఇట్ ఈస్ ఏ సైక్లోన్ ఇది తుఫాన్ అయితే మనమేం చేయాలి సెంటెన్స్ ఫిఫ్టీ త్రీ ఐ విల్ గో ఇఫ్ యు ఇన్సిస్ట్ నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తాను ఐ విల్ గో ఇఫ్ యూ ఇన్జిస్ట్ నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తాను సెంటెన్స్ ఫిఫ్టీ ఫోర్ ఐ విల్ స్టే ఇఫ్ ఈ ట్రైన్స్ వర్షం పడితే నేను ఇక్కడ ఉంటాను నేను ఇక్కడే ఉంటాను ఐ విల్ స్టే ఇఫ్ ఈ ట్రైన్స్ నేను ఇక్కడే ఉంటాను వర్షం పడితే వర్షం పడితే నేను ఇక్కడే ఉంటాను అని మీనింగ్ అనేది వస్తుంది సెంటెన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఐ విల్ స్టే ఇఫ్ యూ వాంట్ మీరు కావాలనుకుంటే నేను ఇక్కడే ఉంటాను మీరు అవసరం అనుకుంటే నేను ఇక్కడే ఉంటాను ఐ విల్ స్టే ఇఫ్ యు వాంట్ మీరు కావాలనుకుంటే మీకు అవసరమైతే నేను ఇక్కడే ఉంటాను సెంటెన్స్ ఫిఫ్టీ సిక్స్ ఇఫ్ నాట్ నావ్ దెన్ వెన్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇఫ్ నాట్ నావ్ దెన్ వెన్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సెంటెన్స్ ఫిఫ్టీ సెవెన్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఆస్క్ మీకు కావాలంటే నేను అడుగుతాను ఇఫ్ యు వాంట్ ఐ విల్ ఆస్క్ మీకు కావాలంటే నేను అడుగుతాను సెంటెన్స్ ఫిఫ్టీ ఎయిట్ వాట్ ఇఫ్ షీ నోస్ అబౌట్ ఆవిడకి తెలిస్తే ఏమవుతుంది వాట్ ఇఫ్ షీ నోస్ అబౌట్ ఆవిడికి తెలిస్తే ఏమవుతుంది సెంటెన్స్ ఫిఫ్టీ నైన్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ మేక్ అ మూవ్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ మేక్ ఏ మూవ్ మీకు అవసరమైతే నేను బయలుదేరతాను ఇఫ్ యూ వాంట్ ఐ విల్ మేక్ ఏ మూవ్ మీకు అవసరమైతే నేను బయలుదేరతాను సెంటెన్స్ సిక్స్టీ ఐ కెన్ హెల్ప్ ఇఫ్ యూ వాంట్ నీకు అవసరమైతే నేను సహాయం చేయగలను ఐ కెన్ హెల్ప్ ఇఫ్ యూ వాంట్ నీకు అవసరమైతే నేను సహాయం చేయగలను సెంటెన్స్ సిక్స్టీ వన్ ఐ విల్ కమ్ ఇఫ్ నెససరీ అవసరమైతే నేను వస్తాను ఐ విల్ కమ్ ఇఫ్ నెససరీ అవసరమైతే నేను వస్తాను సెంటెన్స్ సిక్స్టీ టూ ఐ విల్ గో ఇఫ్ యూ వాంట్ మీ టు గో నువ్వు నన్ను వెళ్ళమంటే నేను వెళతాను ఐ విల్ గో ఇఫ్ యూ వాంట్ మీ టు గో నువ్వు నన్ను వెళ్ళమంటే నేను వెళతాను సెంటెన్స్ సిక్స్టీ త్రీ ఐ విల్ లీవ్ ఇఫ్ జానకి ఈజ్ హియర్ జానకి ఇక్కడుంటే నేను వెళ్ళిపోతా ఐ విల్ లీవ్ ఇఫ్ జానకి ఈస్ హియర్ జానకి ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోతాను సెంటెన్స్ సిక్స్టీ ఫోర్ ఇఫ్ హీఈస్ బిజీ ఐ విల్ మీట్ హెయిమ్ టుమారో అతను బిజీగా ఉంటే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బిజీగా ఉంటే ఐ విల్ మీట్ హెయిమ్ టుమారో నేను అతన్ని రేపు కలుస్తాను ఇఫ్ హీ ఈస్ బిజీ ఐ విల్ మీట్ హెయిమ్ టుమారో అతను బిజీగా ఉంటే అతన్ని నేను రేపు కలుస్తాను సెంటెన్స్ సిక్స్టీ ఫైవ్ ఇఫ్ యూ స్టే ఐ విల్ స్టే నువ్వు ఉంటే నేను ఉంటాను ఇఫ్ యూ స్టే ఐ విల్ స్టే నువ్వు ఉంటే నేను ఉంటా సెంటెన్స్ సిక్స్టీ సిక్స్ ఇట్ ఓకే ఈ ఐ సజెస్ట్ యూ వన్ థింగ్ మీకు ఓకేనా నేను మీకు ఒక సలహా ఇస్తే ఈజీ ఇట్ ఓకే ఈ ఫైవ్ సజెస్ట్ యూ వన్ థింగ్ నేను మీకు మీకు ఓకేనా నేను మీకు ఒక సలహా ఇస్తే సెంటెన్స్ సిక్స్టీ సెవెన్ ఈజీ టు ఓకే ఐ ఫైవ్ హియర్ నేను ఇక్కడ కూర్చుంటే ఓకే కదా ఈజీ ఇట్ ఓకే ఐ ఫైవ్ హియర్ నేను ఇక్కడ కూర్చుంటే ఓకే కదా సెంటెన్స్ సిక్స్టీ ఎయిట్ టాక్ టు మీ ఇఫ్ యూ వాంట్ టు మీరు కావాలనుకుంటే నాతో మాట్లాడొచ్చు టాక్ టు మీ ఇఫ్ యూ వాంట్ మీరు కావాలనుకుంటే నాతో మాట్లాడచ్చు సెంటెన్స్ సిక్స్టీ నైన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఐఎమ్ రాంగ్ సెంటెన్స్ సిక్స్టీ నైన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్ నేను తప్పైతే మీరు సరి చేయవచ్చు కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్ నేను తప్పైతే మీరు సరి చేయవచ్చు సెంటెన్స్ సెవెంటీ ఇఫ్ షీ ఈస్ ఇన్ మై హౌస్ హౌ కెన్ ఐ హౌ కెన్ వీ స్టార్ట్ ద పార్టీ ఇఫ్ షీ ఈజ్ ఇన్ మై హౌస్ హౌ కెన్ వీ స్టార్ట్ ద పార్టీ ఆవిడ మా ఇంట్లో ఉన్నట్లయితే మనము పార్టీని ఎలా మొదలు పెడతాం ఆవిడ లేదా ఆమె ఆమె మా ఇంట్లో ఉన్నట్లయితే మనం పార్టీని ఎలా మొదలు పెడతాం ఇఫ్ షీ ఈజ్ ఇన్ మై హౌస్ హౌ కెన్ వీ స్టార్ట్ ద పార్టీ ఆవిడ మన ఇంట్లో ఉన్నట్లయితే మనం పార్టీని ఎలా మొదలు పెడతాం సెంటెన్స్ సెవెంటీ వన్ ఐ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యూ వాంట్ టు క్యారీ దిస్ నేను దీనిని మీరు తీసుకువెళ్ళాలనుకుంటే నేను మీకు సహాయం చేస్తాను ఐ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యూ వాంట్ టు దిస్ దీనిని మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటే నేను మీకు సహాయం చేస్తాను సెంటెన్స్ సెవెంటీ టూ ఐ విల్ డూ ఇట్ ఇఫ్ ఐ హ్యాఫ్ టు నేను చేయాల్సి వస్తే నేను చేస్తాను ఐ విల్ డూ ఇట్ ఇఫ్ ఐ హ్యాఫ్ టు నేను చేయాల్సి వస్తే నేను చేస్తాను సెంటెన్స్ సెవెంటీ త్రీ ఐ విల్ బీ హియర్ ఇఫ్ యూ నీడ్ మీ మీకు అవసరమైతే నేను ఇక్కడ ఉంటాను ఐ విల్ బీ హియర్ ఇఫ్ యూ నీడ్ మీ మీకు అవసరమైతే నేను ఇక్కడ ఉంటాను సెంటెన్స్ సెవెంటీ ఫోర్ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఇఫ్ ఐ రాంగ్ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఇఫ్ ఐ రాంగ్ నేను ఖచ్చితంగా చెప్పలేను ఒకవేళ నేను తప్పైతే ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ ఇఫ్ ఐ రాంగ్ నేను ఖచ్చితంగా చెప్పలేను ఒకవేళ నేను తప్పైతే సెంటెన్స్ సెవెంటీ ఫైవ్ ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ నేను నిన్ను గాయపరిచి ఉంటే నన్ను క్షమించు ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ నేను నిన్ను గాయపరిచి ఉంటే నన్ను క్షమించు సెంటెన్స్ సెవెంటీ సిక్స్ లెట్ సి ఇఫ్ దట్ వర్క్స్ మనం చూద్దాం ఒకవేళ అది పనిచేస్తే లెట్ సి ఇఫ్ దట్ వర్క్స్ మనం చూద్దాం ఒకవేళ అది పనిచేస్తే సెంటెన్స్ సెవెంటీ సెవెన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు ఫెయిల్ నువ్వు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది వాట్ హ్యాపెన్ ఇఫ్ యూ ఫెయిల్ నువ్వు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది ఏమవుతుంది ఏం కాదు సెంటెన్స్ సెవెంటీ ఎయిట్ యూ కెన్ సిఇట్ ఇఫ్ యూ వాంట్ మీరు కావాలంటే మీరు కూర్చోవచ్చు ఇఫ్ యూ కెన్ సిట్ ఇఫ్ యూ 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 కెన్ సిట్ ఇఫ్ యూ వాంట్ మీరు కావాలంటే మీరు కూర్చోగలరు సెంటెన్స్ సెవెంటీ ఎయిట్ యూ కెన్ సిట్ ఇఫ్ యూ వాంట్ మీరు కావాలంటే మీరు కూర్చోగలరు యూ కెన్ సిట్ ఇఫ్ యూ వాంట్ మీరు కావాలంటే మీరు కూర్చోగలరు సెంటెన్స్ సెవెంటీ నైన్ కాల్ మీ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ నీకు సహాయం అవసరమైతే నన్ను పిలువు కాల్ మీ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ నీకు సహాయం అవసరమైతే నువ్వు నన్ను పిలువు సెంటెన్స్ ఎయిటీ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ నేను తప్పైతే మీరు సరి చేయగలరు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ నేను తప్పైతే మీరు సరి చేయగలరు సెంటెన్స్ ఎయిటీ వన్ ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ట్రెయిన్స్ వర్షం పడినా నేను పట్టించుకోను ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ రెయిన్స్ వర్షం పడినా నేను పట్టించుకోను ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ఈస్ లైటనింగ్ ఇఫ్ ఇట్ ఈస్ థండర్స్ అంటే మీరు కొత్తగా సెండెసెస్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలండి సెంటెన్స్ ఎయిటీ టూ ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్స్ హాట్ వేడిగా ఉన్నా నాకు ఇబ్బంది లేదు లేదా నేను పట్టించుకోను ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్స్ హాట్ వేడిగా ఉన్నా నాకు ఇబ్బంది లేదు లేదా నేను పట్టించుకోను సెంటెన్స్ ఎయిటీ త్రీ ఐ డౌట్ ఇఫ్ సతీష్ ఈజ్ సింగిల్ నాకు డౌట్గా ఉంది సతీష్ సింగిల్ అయినా ఐ ఐ డౌట్ ఇఫ్ సతీష్ ఈజ్ సింగిల్ నాకు నాకు డౌట్గా ఉంది సతీష్ సింగిలేనా అని సెంటెన్స్ ఎయిటీ ఫోర్ ఐ విడ్ గో ఐ వుడ్ గో ఈ ఫైవ్ వర్ యూ నేను నువ్వైతే నేను వెళ్ళిపోయేవాడిని ఐ వుడ్ గో ఈ ఫ్ ఐ వర్ యు నేను నువ్వైతే నేను వెళ్ళిపోయేవాడిని సెంటెన్స్ ఎయిటీ ఫైవ్ ఐ విల్ సీ ఇఫ్ ఈ ఫైండ్స్ ద సొల్యూషన్ అతను సొల్యూషన్ కనిపెడితే నేను చూస్తాను ఐ విల్ సి ఫైండ్స్ ద సొల్యూషన్ అతను సొల్యూషన్ని కనిపెడితే నేను చూస్తాను అంటే అతని సొల్యూషన్ కనిపెట్టనే నేను అప్పుడు చూస్తాను అంటాం కదా అలా సెంటెన్స్ ఎయిటీ సిక్స్ ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ ఓపెన్ ద బాక్స్ ఇది నీకు ఓకేనా నేను బాక్స్ని ఓపెన్ చేస్తే సెంటెన్స్ ఎయిటీ సిక్స్ ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ ఓపెన్ ద బాక్స్ ఇది నీకు ఓకేనా నేను బాక్స్ని ఓపెన్ చేస్తే సెంటెన్స్ ఎయిటీ సెవెన్ ఇఫ్ హి కమ్స్ ఆస్క్ హిమ్ టు వెయిట్ సెంటెన్స్ ఎయిటీ సెవెన్ ఇఫ్ హి కమ్స్ ఆస్క్ హిమ్ టు వెయిట్ అతను వస్తే అతన్ని వేచి ఉండమని చెప్పండి ఇఫ్ హి కమ్స్ ఆస్క్ హిమ్ టు వెయిట్ అతను వస్తే అతన్ని వేచి ఉండమని చెప్పండి సెంటెన్స్ ఎయిటీ ఎయిట్ ఇఫ్ ఈ ట్రైన్స్ యూ విల్ గెట్ వెట్ వర్షం పడితే నువ్వు తడుస్తావు ఇఫ్ ఈ ట్రైన్స్ యు విల్ గెట్ వెట్ వర్షం పడితే నువ్వు తడుస్తావు సెంటెన్స్ ఎయిటీ నైన్ ఇఫ్ యు స్టడీ హార్డ్ విల్ పాస్ యువర్ ఎగ్జామ్ నువ్వు బాగా చదివితే నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుతావు ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ యువర్ ఎగ్జామ్ నువ్వు ఎగ్జామ్లో నువ్వు బాగా చదివితే నువ్వు నీ ఎగ్జామ్లో పాస్ అవుతావు అనే మీనింగ్ అనేది వస్తుంది సెంటెన్స్ నైన్టీన్ ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ యూ విల్ ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ యూ గెట్ రెస్పెక్ట్ యూ గెట్ రెస్పెక్ట్ అనొచ్చండి యూ విల్ గెట్ రెస్పెక్ట్ అయినా అనొచ్చు ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ యూ విల్ గెట్ రెస్పెక్ట్ ఆర్ యు గెట్ రెస్పెక్ట్ నువ్వు గౌరవం ఇచ్చినట్లయితే నువ్వు గౌరవాన్ని పొందుతావు లేదా నువ్వు గౌరవింపబడతావు ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ యూ గెట్ రెస్పెక్ట్ నువ్వు గౌరవం ఇచ్చినట్లయితే నువ్వు గౌరవింపబడతావు సెంటెన్స్ నైంటీ వన్ ఇఫ్ యూ హీట్ ద ఐస్ ఇట్ మ్యాల్స్ ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మ్యాల్స్ నువ్వు ఐస్ని వేడి చేస్తే ఐస్ కరుగుతుంది ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మ్యాట్స్ నువ్వు ఐస్ని వేడి చేస్తే ఐస్ కరుగుతుంది సెంటెన్స్ నైంటీ టూ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ బీ సక్సీడెడ్ నువ్వు కష్టపడితే విజయాన్ని సాధిస్తావు ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ బీ సక్సీడెడ్ నువ్వు కష్టపడితే నువ్వు విజయాన్ని సాధిస్తావు సెంటెన్స్ నైంటీ త్రీ ఇఫ్ యూ ఆస్క్ స్కీమ్ హీ విల్ హెల్ప్ యూ నువ్వు అతన్ని అడిగితే అతన్ని నీకు సహాయం చేస్తాడు ఇఫ్ యూ ఆస్క్ స్కీమ్ యూ విల్ హీ విల్ హెల్ప్ యూ అతను సెంటెన్స్ నైంటీ త్రీ ఇఫ్ యూ ఆ స్కేమ్ హీ విల్ హెల్ప్ యూ నువ్వు అతనిని అడిగితే అతను నీకు సహాయం చేస్తాడు ఇఫ్ యూ ఆ స్కేమ్ హీ విల్ హెల్ప్ యూ నువ్వు అతనిని అడిగితే అతను నీకు సహాయం చేస్తాడు సెంటెన్స్ నైంటీ ఫోర్ ఇఫ్ యు ఇన్వైట్ దెమ్ దే విల్ కమ్ నువ్వు వారిని ఆహ్వానిస్తే వారు వస్తారు ఇఫ్ యు ఇన్వైట్ దెమ్ దే విల్ కమ్ నువ్వు వారిని ఆహ్వానిస్తే వారు వస్తారు సెంటెన్స్ నైంటీ ఫైవ్ ఇఫ్ యు ప్లేయిడ్ వెల్ యూ వుడ్ విన్ దిచ్డ్ వెల్ యూ వుడ్ విన్ ద మ్యాచ్ సెంటెన్స్ నైంటీ ఫైవ్ వెల్ యూ వుడ్ విన్ ద మ్యాచ్ నువ్వు బాగా ఆడుంటే గెలుస్తావు ఇఫ్ వెల్ యూ వుడ్ విన్ ద మ్యాచ్ నువ్వు బాగా ఆడుంటే గెలుస్తావు సెంటెన్స్ నైంటీ సిక్స్ ఇఫ్ యు వెన్ ఫ్యాస్ట్ యూ వుడ్ క్యాచ్ ద బస్ నువ్వు త్వరగా వెళ్ళుంటే బస్ని పట్టుకుంటావు ఇఫ్ యు వెన్ ఫాస్ట్ యూ వుడ్ క్యాచ్ ద బస్ నువ్వు త్వరగా వెళ్ళుంటే బస్ని పట్టుకుంటావు సెంటెన్స్ నైంటీ సెవెన్ ఇఫ్ యు ఇన్వైటెడ్ దెమ్ దే వుడ్ కమ్ నువ్వు వారిని ఆహ్వానించినట్లయితే వారు వస్తారు ఇఫ్ యు ఇన్వైటెడ్ దెమ్ దే వుడ్ కమ్ నువ్వు వారిని ఆహ్వానించినట్లయితే వారు వస్తారు ఇఫ్ యు హ్యాడ్ ప్లేయిడ్ వెల్ యూ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ మీరు బాగా ఆడినట్లయితే ఆడుంటే మీరు గెలిచుండేవారు ఇఫ్ యు హ్యాడ్ ప్లేయిడ్ వెల్ యూ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ మీరు బాగా ఆడి ఉండుంటే మీరు గెలుచుండేవారు అంటే మీరు బాగా ఆడలేదు మీరు ఓడిపోయారని సెంటెన్స్ నైంటీ నైన్ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్ డేమ్ హీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ నువ్వు అతనిని అడుగుంటే అతను నీకు సహాయం చేసేవాడు ఇఫ్ యూ హ్యాడ్ ఆజ్ డేమ్ హీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ అతనిని నువ్వు అడిగి ఉంటే అతను నీకు సహాయం చేసేవాడు సెంటెన్స్ హండ్రెడ్ ఇఫ్ యూ హ్యాడ్ గాన్ ఫాస్ట్ యూడ్ హ్యావ్ కాట్ ద బస్ నువ్వు త్వరగా వెళ్ళుంటే నువ్వు బస్ని పట్టుకొని ఉండేవాడివి ఇఫ్ యూ హ్యాడ్ గాన్ ఫాస్ట్ యూడ్ హ్యావ్ కాట్ ద బస్ నువ్వు త్వరగా వెళ్ళుంటే నువ్వు బస్ని పట్టుకొని ఉండేవాడివి సో ఫ్రెండ్స్ దట్స్ ఆల్ అబౌట్ హండ్రెడ్ సెంటెన్సెస్ ఈ హండ్రెడ్ సెంటెన్సెస్ మీకు అర్థమయ్యాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక్కడ మీరు చేయాల్సినలా ఏంటంటే మీరు నేను చెప్పిన తర్వాత నేను ఏ విధంగా అయితే ప్రనౌన్స్ చేశానో ఆ విధంగానే మీరు ప్రనౌన్స్ చేయాలి రిపీట్ చేసుకోవాలి తర్వాత వీటిని మీరు ఎంపీ త్రీ కాన్వర్జేషన్స్గా మీకు కావాలి అని చెప్పి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత చిన్న విషయం చెప్పాను కదా మీరు మెటీరియల్ కావాలి అని చెప్పి అనుకుంటే దయచేసి వెబ్సైట్ని విజిట్ చేయండి ఇంగ్లీష్ విత్ రాజేష్ డాట్ ఇన్ అని మీరు టైప్ చేస్తే మీకు కావాల్సిన పీడీఎఫ్స్ కానీ పీబీటీస్ కానీ అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్ బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే తర్వాత మీ ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కూడా మీరు తెలుపగలరు